వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ కిచెన్స్ ఈరోజు మనం కొరమేను కూర ఎలా ఉండాలన్నది చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కొరమేను కూర ఒక కేజీ ఉంటుంది నేను తీసుకున్నది కొరమేను కేజీ ఉంటుందండిది ఈ సైజు అయితే బాగుంటుంది చాలా టేస్ట్ అయితే దీంట్లోకి ఒక పెద్ద సైజు మూడు ఉల్లిపాయలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నాము కొరమేను చేసిన తర్వాత ఒక మీడియం సైజు ముక్కలు పోసుకోవాలి కోసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం పాన్ తీసుకొని ఉల్లిపాయలు వేసుకో ఉల్లిపాయలు అవి వేసుకోండి నూనె వేసిన తర్వాత ఒక మూడు స్పూన్లు నూనె ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకోవాలి అయితే దీంట్లోకి గరం మసాలా బాగా రెడీ చేసుకోవాలండి అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి రెండు ఇలాచీలు దాల్చిన చెక్క గసగసాలు ధనియాలు లవంగ మొక్క ఇవన్నీ కూడా మిక్సీ పట్టి ఒకేసారి వేసుకోవాలి ఉల్లిపాయల ఇవి వేగిన తర్వాత ఈ పేస్ట్ మొత్తం దీనికోసం రెడీ చేసుకున్నాను అండి దీంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలిపి ఒక రెండు నిమిషాల పాటు ఉండనివ్వాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి కొంచెం వాటర్ పోసుకోండి బాగా చిక్కగా ఉంది కాబట్టి చేప కంటే చాలా బాగుంటుందండి ఇది కొరమేను నాటు కూరల్లోని నాటు చేపల్లో కొరమేను చాలా బాగుంటుంది వండడం రావాలి కానీ చాలా బాగుంటుంది టేస్టు ఇది ఇప్పుడు చూశారు కదా ఈ విధంగా డ్రై అయినప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్లరా మిర్చి పౌడరు అంటే కారం అదేవిధంగా రెండు స్పూనుల సాల్ట్ వేసుకోండి వేసుకొని మొత్తం కలుపుకోవాలి గడ్లు అయినా వేసుకోవచ్చండి గడ్లుప్ప ఇంకా టేస్ట్ బాగుంటుంది సాల్ట్ కంటే వేసుకొని కలుపుకోండి మొత్తం మనకి పులుసు అంటే వేరేగా వండుతారు ఇది ఇగురు కాబట్టి ఇలా దగ్గరగా ఉండేలా కలుపు చేసుకుంటున్నాము అయితే మనం కట్ చేసిన ముక్కలు ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోండి ఇలా పూర్తిగా పెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచండి పద్దాకా కలపకూడదండి చేప ముక్కలు మొత్తం పీస్ పీస్ అయిపోతాయి నిదానంగా కలుపుకోవాలి అవసరమైతే రెండు గరిటలు ఉపయోగించుకోండి రెండు స్పూన్ కానీ ఒక గరి ఒక స్పూను ఒక గరిటి అలా ఉపయోగించినా సరే వీటిని ఇలా తిరిగేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తిరిగేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఉంచండి మూత పెట్టేసి ఎక్కువ మంట పెట్టకూడదండి పట్టేస్తుంది మాడిపోతుంది పైన గ్రేవీ ఉంటుంది కానీ ఇది అడుగున మాడిపోతుంది చూసుకోవాలి చేపల కూరకి చేపల కూర ఉండేటప్పుడు మూకుడు కూడా చాలా ఇంపార్టెంట్ అండి లోతు ఎక్కువ ఉండకూడదు కలుపుకోవడానికి వీలు పడదు ముక్కలు నలిగిపోతాయి హైట్ తక్కువ ఉండాలి వెడల్పు ఉండాలి లైట్గా కలుపుకొని వాటరు కిందకి వెళ్ళేలా చూసుకోండి కొంచెం వాటర్ పోసాము ఒక రెండు కప్పులు వాటరు మధ్య మధ్యలో అలా కదుపుకుంటూ ఉంటే కింద మాడుకోకుండా ఉంటుందండి వాటర్ కిందకి వెళ్తుంది ఇంతేనండి కూర మ్యాన్ కూర మాకు దీనికి ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది ఎక్కువ టైం పట్టలేదు ఇలాగ ఫైనల్గా కొత్తిమీర పైన ఫినిషింగ్ టచ్ చేసండి ఇలా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఉండనివ్వండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్